ఫ్రెండ్స్ స్పాట్లోని మూడు లక్షల చిట్టితో కంపేర్ చేసి చూద్దాం మూడు లక్షల చిట్టీకి ముప్పై నెలలు కట్టాలి అనుకుంటే నెలకు పదివేల రూపాయలు మనం పే చేయాలి ఏ చిట్టి అయినా మనం రెగ్యులర్గా పే చేస్తే చివరిలో మనం పే చేసిన మూడు లక్షలకి అదనంగా వన్ పర్సెంట్ చొప్పున తొంభై వేల రూపాయలు కలిపి మొత్తం మూడు లక్షల తొంభై వేలు వస్తాయి అందులో ఒక నెల చిట్టి అమౌంట్ కమిషన్ కింద కట్ చేస్తే మనకి మూడు లక్షల ఎనభై వేలు వస్తాయి లేదా చిట్టి మధ్యలోనే మన అవసరాలకు లిఫ్ట్ చేస్తే తిరిగి మనమే అదనంగా మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుంది ఎప్పుడైనా కమిషన్ ఇవ్వాల్సిందే పైగా తప్పనిసరిగా షూరిటీలు ఇవ్వాలి ఇంకా చిట్టి స్టార్ట్ చేసిన నుండి మన డబ్బులు వాడి దగ్గర ఉంటాయి కదా చివరి వరకు మనకు భయమే మధ్యలో మనం లిఫ్ట్ ఇచ్చేస్తే వాడికి భయం మొహోవాటంగా షూరిటీలు పెట్టిన వాడికి భయమే ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి మిత్రమా అదే లోన్లో కేవలం మీరు ముందుగా ఒకసారి మూడు ఐడీలకు గాను పెట్టేది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ప్యాకేజీ పదహారు వందలు అన్నమాట తిరిగి మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మీ వ్యాలెట్కు వస్తాయి అంతగా మీకు భయం అనుకుంటే విత్డ్రా చేసుకోండి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఆ క్షణమే కంపెనీ పోతుంది అనుకుంటే మీరు నష్టపోయేది కేవలం రెండు వేల ఆరు వందలు లేదా నాలుగు వేల ఎనిమిది వందలు అనుకుందాం అది నమ్మకం లేని వాళ్ళకి కంటిన్యూ చేద్దాం అనుకుంటే కంపెనీ ఇచ్చిన లోన్ అమౌంట్ని తిరిగి వారం వారం పే చేస్తే కనుక ఒక్క నెల ఇక్కడ వారం వారం ఈడబ్ల్యూఐ నాలుగు వారాలు అయ్యేసరికి మీరు పే చేసేది పద్దెనిమిది వందలు మిగతా నాలుగు వందల యాభై రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది వెంటనే తిరిగి ఐదు వేల రూపాయలు లోన్ కూడా వస్తుంది ఇక్కడ నుండి కంపెనీ డబ్బులు మీ చేతుల్లోనే కదా ఉంటాయి ఈ లోను కూడా వారం వారం పే చేస్తే వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాకు తిరిగి వెంటనే పదివేల రూపాయలు లోను ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి కంపెనీ ఇచ్చిన లోన్ అమౌంట్ నుండే కదా మీరు పే చేసేది పైగా క్యాష్ బ్యాక్ వస్తుంది చివరి వరకు మనం రెగ్యులర్గా ఇచ్చిన అన్ని లోన్స్ని పే చేస్తే వెంట వెంటనే వచ్చే క్యాష్ బ్యాక్ అమౌంట్స్ మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు వస్తాయన్నమాట నూట ఇరవై వారాలు నూట ఇరవై నాలుగు వారాలు అంటే ముప్పై ఒక్క నెలలు అంటే నెలకు సరాసరి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినట్లే కదా ఇది కేవలం ఒక్క ఐడిపై మాత్రమే మిగతా రెండు ఐడులకు ఒక్కొక్క ఐడికి రోజుకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ చొప్పున ముప్పై రెండు వందల రూపాయలు వచ్చే వరకు ఇస్తారు రెండు ఐడిలకు ఆరు వేల నాలుగు వందలు వస్తాయి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే లోన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత నెలకి లక్ష రూపాయల చొప్పున ఇరవై నెలల వరకు రాయల్టీ వస్తుంది అంటే ఇరవై లక్షలన్నమాట అన్నమాట ఒక్కసారి పాజిటివ్ ఆలోచించండి మిత్రమా నెగిటివ్ వద్దు ఆపై నిర్ణయం ఇదే ఇది కేవలం నాన్ వర్కింగ్ ఇన్కమ్ మాత్రమే ఇంకా కంపెనీలో ఎన్నో ఫ్యూచర్ ప్రాజెక్టులు వస్తున్నాయి అతిగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి ఇందులో ప్లాన్ చాలా సింపుల్ ప్రాసెస్ చాలా సింపులే ఎవరికి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఐడి యాక్టివేట్ చేసుకునే విధంగా ఉంది గమనిక కంపెనీ ఉంటుందా పోతుందా అనే దానికి ఎవ్వరు గ్యారెంటీ ఇవ్వరు ఎవరమైనా ఎంతో కాలం ఎంతకాలం ఉంటామో గ్యారెంటీ ఉందా ఆర్గ్యుమెంట్స్ వద్దు ఆలోచన వద్దు థ్యాంక్ యూ